వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. మహాసర్పం ఘోరం, ముత్యాల దండ అఘోరం, ఈ ఘోరాఘోరములు రెండిటి ఎందు సమబుద్ధి కలిగి ఉండడమే ద్వంద్వాతీతమైన స్థితి, అదే శివం. గరిష్ట రత్నలోష్ఠయోహో, అంటే గట్టి రత్నములు, లోష్ఠయోహో మట్టి, అంటే రత్నాలయందు మట్టి యందు కూడా సమబుద్ధి. దీన్నే మనం సమలోష్టాశ్మ కాంచన అని వేదాంత శాస్త్రం చెప్తున్నటువంటి మాట. మట్టి ఎడల, రత్నాల ఎడల రెండు. ఇందులో ఘోరమేది, అంటే రత్నం దగ్గర పెట్టి మట్టి పెడితే మట్టి బిడ్డ ఎవడు తీసుకుంటాడండి, రత్నం మాత్రమే తీసుకుంటారు కదా, అలా అన్నమాట చెప్పడం ఇక్కడ. అదేవిధంగా సుహృద్ విపక్ష పక్షయోహో, సుహృద్ విపక్ష, సుహృద్ అంటే మిత్రులు, విపక్ష అంటే శత్రువులు. వారి ఉభయులు యందు అదే తుల్య నిందాస్తిర్మౌని అని చెప్పినప్పుడు, సమశత్రువుచ మిత్రేచ తథా మానవమానయోహో శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జిత అన్నాడు. ఆ స్థితి కావాలి, అది మీరు భక్తులైనా ఆ స్థితికి వెళితే అసలు భక్తి అవుతుంది. యోగ మార్గంలో ఉంటే ఆ స్థితికి వెళితే అసలు యోగం అవుతుంది, కానీ అసలైన భక్తి అంటే ఇవి పట్టని స్థితే అన్నాడు. ఈ మాటనే హనుమాచార్యులు వారు గొప్పగా చెప్తూ, అటువంటి వాడివో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అని కీర్తనలో ఒకటి చెప్తాడు. పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టునిట్టు చలించని అతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అన్నారు ఇక్కడ. ఉదాహరణకి మహానుభావుడైనటువంటి జడభరతుడు అలా కూర్చుని ఉన్నాడు. ఈయన ఏదో ఒళ్ళు గట్టిగా ఉన్నవాడు, ఈయన బలిస్తే బాగుండని తీసుకెళ్లారు, చక్కగా పసుపు రాశారు, బొట్టు పెట్టారు, దండలేస్తున్నారు, అలాగే కూర్చున్నాడు ఆయన. అంతేగాని బలి దండలేస్తున్నారే, సన్మానం చేస్తున్నారని మురిసిపోవట్లేదు, దండలేస్తున్నప్పుడు అలాగే కూర్చున్నాడు. తిన్నగా తీసుకెళ్లి ఉపస్తంభానికి కట్టి కాళీమాత దగ్గర కూర్చోబెట్టి బలి ఇవ్వడానికి కత్తెత్తారండి, అప్పుడు అలాగే కూర్చున్నాడు. కత్తెత్తినప్పుడు బెదిరిపోలేదు, దండ వేస్తున్నప్పుడు నవ్వుకోలేదు, రెండు సమయముల్లో ఒకేలా ఉన్నాడు. అంటే జడుల్లా లేడు, జడుల్లా కనబడుతున్నాడు, కానీ రెండు సమయాల్లో అక్కడ వాళ్ళు దండ వేసిన దేనికో, ఇక్కడ చంపబోతున్న దేనికో అది నేను కాదని ఎరుకుతూ ఉన్నాడు కనుక రెండింటినీ సమానంగా చూస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. ఆ స్థితి అర్థమవుతుందా? అటువంటి స్థితిలో ఉన్నవాడిని చూడగానే ఒక్కసారి అందరూ విగ్రహంగా అనుకున్న ఖాళీ విగ్రహం నుంచి ఖాళీ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి ఆ కత్తి తీసుకుని ఆయన చంపబోతున్న వాళ్ళని చంపింది ఆ తల్లి. అంటే అటువంటి ద్వంద్వాతీతుని దేవతలు కూడా కాపాడుకుంటారయ్యా అని చెప్పారు. ఇప్పుడు అర్థం ఏంటుంది, ప్రహ్లాదుడు నిప్పుల్లో దూకినా ఎలా పైకి తేలేడు, ఎందుకంటే వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. ఎందుకు భాగవత వాక్యాలు చెప్తున్నామంటే ఈ ద్వంద్వాతీతం వేదాంత ఇవన్నీ అక్కర్లేదండి, భాగవతం చెప్పుకోండి బెటర్ అంటే, అక్కడ కూడా ఇవే ఉన్నాయి నాయన అన్నాడు. మరి నేను వినలేదండి అంటే నువ్వు సరియైన భాగవతం ఎవడు చెప్పగా వినలేదు, అది అర్థం. అసలు భాగవతం ఇదే, నిన్ను ద్వంద్వాతీతుణ్ణి చేసినప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు, ఆ పరిపూర్ణతయే మోక్ష భూమిక, మరొకటి కాదు ఇక్కడ. అందుకే స్వామి నాకు కావలసింది ఏమిటంటే, రాళ్లయందు పానుపులయందు పాముల దండలయందు ముత్యాల మాలలయందు అందమైన రత్నాలయందు మట్టి యందు శత్రువులందు మిత్రులందు తృణారవింద చక్షుషో. అరవింద చక్షుషులు అంటే అందమైన కళ్ళు కలిగిన అందమైన స్త్రీలు, తృణం అంటే గడ్డిపరక, గడ్డిపరకలయందు సుందరాంగులయందు కూడా సమబుద్ధి కలిగి ఉండాలి. అంటే గడ్డిపరకను ఎలాగ మనం పట్టించుకోమో ఆ సౌందర్యానికి కూడా ఆకర్షణ కాకుండా ఉండాలి, వికారములకు లోని కాకుండా ఉండడం, మోహాన్ని జయించడం అనేటువంటి మాటకి ఇలా చెప్తున్నారు. తృణ అరవింద చక్షుషోహో. అదేవిధంగా ప్రజా మహీ మహేంద్రయోహో అన్నారు ఇక్కడ. ప్రజ మహీ మహేంద్రయోహో, ప్రజ అంటే సామాన్య జనులు, మహీ మహేంద్రయోహో అంటే భూమిని పాలించే రాజులు. గుళ్ళో ఎంతరో సామాన్యులు మహాభక్తితో రోజుల తరబడి ఎదురు చూసి వస్తారు, ఇవాళ మధ్యలో పలుకుబడి తీసుకుని నాయకుడు వచ్చేసాడు, అందరూ అటు చూడడం నాయకుడు వచ్చాడు, నాయకుడు వచ్చాడు, అరే జగన్నాయకుడు లోపల ఉన్నాడు పట్టలేదు, ఈ నాయకుడు వచ్చాడట, ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు, అరే లైన్లోంచి తప్పిపోయావంటే లైన్లో తర్వాత ముందు వీడితో వీఐపీ కదా ఇంత ఫోటో తీసుకోవాలి, లోపల ఉన్న జగన్నాయకుడి కంటే ఈ చోటా మోటా నాయకుడు నీకు ఎక్కువ అయిపోయాడు వీడు, అందుకే మంచి పాటలు రాశావు నా మీద కూడా ఒకటి రాయినన్నాడు సాళ్వ నరసింహరాయలు.
నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ అన్నాడు. ఆ నరహరిని కీర్తించే నాలికతో నరుడివి నిన్నెవడు కీర్తిస్తారన్నాడు. ఇక్కడ అనగానే బంధించేశాడు. పదవి అధికారం ఉందిగా, నేను నీ అధికారంలో నేనయ్యా, విష్ణువు అధికారంలో ఉన్నాను, నాకు నువ్వు నాయకుడివి కాదు, ప్రజలకు నాయకుడివేమో, నాకు నాయకుడు నారాయణుడే అన్నాడు. అనగానే నరసింహస్వామి వచ్చి బంధనం విడిపించాడు. అలా ఉంటే చూసుకోడు ఆయన, అలా కాపాడుకుంటాడు. అందుకే దుర్మార్గ చరాధముల దొరనీవన జలనురా అన్న పలుకుబోటిని నలుగురు నడుమ పొగిడి అన్నాడు త్యాగయ్య. అంటే అద్భుతమైన వాక్శక్తిని ఇంకొన్ని పొగడ్డానికి వాడుకుంటూ వాళ్ళు వాక్శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే నేను అలాగా వాటిని దుర్వినియోగం చేసుకోను అని చెప్తున్నాడు. ఇక్కడ అలా తిరిగే కంటే ఏదో తవ్వుకుంటూ, దుంపలు తవ్వుకుంటూ వ్యాపారం చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం బెటర్ అన్నాడు. బాలరస అలసాలనవ పల్లవ కోమల కావ్యకన్యకన్ కుళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే చక్కవులు హలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమే. ఎన్ని వేషాలన్నా కుటుంబం పోషించుకోవడానికే. దానికోసం భగవంతుడు ఇచ్చినటువంటి వాక్శక్తిని, మేధాశక్తిని ఇంకొని పొగడ్డానికి వాడుకుంటావా? కనుకనే సామాన్య జనులంతో భూమి లేని రాజులు కూడా అంతే, ఎదురువరియందు సమాన దృష్టి కలిగి ఉండుట. దీనికి ఆశ్చర్యపోడు, దానికి తక్కువగా చోటు. వికారములకు లోను కాకుండా ఉండే స్థితిని ఎంత చక్కగా చెప్తున్నాడు. కనుక ఈ పరస్పర ద్వంద్వములకు లోబడకుండా సమప్రవృత్తిక, సమప్రవృత్తి కలిగి ఉండుట. రెండిటి యందు ఒకేలా ఉన్నాడు. వైషమ్యము సామ్యము అనే రెండు గుణాల గురించి వేదాంత శాస్త్రం చాలా బాగా చెప్తుంది. వైషమ్యము అంటే మా హాయిగా ఉన్నాం కదా. ఒక ఆయన అన్నాడు, నేను ఊరకే ఉన్నానండి, ఊరకే ఉండడమే యోగం అండి, తెలుసుకోండి. ఊరకే ఉండడం యోగం, మనం ఊరకే ఉండం అంటే ఖాళీగా ఉండడం యోగం అని గురుగారు చెప్పారని బద్ధకాలు ప్రేరేపించాను, దుష్ప్రచారం చేయకండి. ఊరకే ఉండడము అది మనకు చేత కాదండి. ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, పనికి మాలిన చెత్తంతా మనసులో ఉంటుంది. దానికంటే ఏదో ఒక పని చేస్తుంటే ఆ పని మాత్రమే ఉంటుంది. అందుకే కొంతమంది ఖాళీగా ఉంటే వాడికి ప్రమాదం, తర్వాత వాడు పిచ్చెక్కితే చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదం. అందుకే కొందరు ఖాళీగా ఉండకూడదు. కానీ నిజానికి ఊరకే ఉండడం అంటే ఏంటో తెలుసా? రకరకాల ఆలోచనలతో ఉండడం కాదు, ఏ ఆలోచన లేకుండా ఉండడం. అదంత సామాన్యమా అండి? ఇక్కడ ఊరకే ఉండడమే యోగం, అది సమత్వం. ఇంద్రియాలు ప్రకోపించకుండా ఉండడమే సమత్వం అన్నారు. ఇంద్రియ సామ్యం అని ఒక మాట ఉన్నది. ఇంద్రియాలు ప్రకోపించకూడదు, హాయిగా ప్రశాంతంగా ఉంటే ఇంద్రియాల్లో ఉన్న శక్తి కూడా బయటకు విజృంభిస్తుందిట. అందుకే ఎవడికి నిగ్రహం ఉంటుందో వాడి ఇంద్రియాలకు శక్తి ఉంటుంది. చూడండి, ఇంద్రియాలు ఎప్పుడైతే బాహ్య వస్తు ఆకర్షణకి వెళ్ళిపోయో, ఆకర్షణ రెండు విధాలు, ఇది నచ్చలేదండి ఆకర్షణయే, నచ్చింది ఆకర్షణయే, ఎలాగ లాగబడ్డావు కదా. ఒక్కొక్కప్పుడు నచ్చనివే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఎవడో నిన్న తిట్టి వెళ్ళిపోయాడు, మూడు రోజుల వరకు ఆలోచిస్తాం. వాడు ప్రశంసించిన ప్రశంసాపత్రం కంటే తిట్టు గుర్తుండిపోతుంది. అవునా లేదా? ఇక్కడ ఇది ఎక్కువ ఆకర్షించిందో అది ఎక్కువ ఆకర్షించిందో చెప్పండి. కానీ ఇంద్రియాలకి కలిగే వైషమ్యము అంటే బాహ్య విషయ స్పర్శ, అది ఏర్పడగానే ఇంద్రియాలకు వైషమ్యం ఏర్పడింది. ఆ బాహ్య విషయ స్పర్శ లేకుండా ఇంద్రియములు ప్రశాంతంగా ఉంటే లోపలి తత్వంతో ఆనందించడం మొదలవుతాయి, అదే సమప్రవృత్తిక అప్పుడు ఏర్పడుతున్నది అన్నాడు ఇక్కడ. కానీ బాహ్య విషయములైన ద్వంద్వముల యందు రమించకుండా రెండింటినీ సమానంగా చూడగలిగే స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? బ్యాలెన్స్ అంటే ఇదండి. వాడు బ్యాలెన్స్తో ఉంటాడండి అంటే ఏమిటి బ్యాలెన్సు? ఇది బ్యాలెన్సు. ముంగిలా కూర్చోడు యోగం కాదు, చైతన్యం ఉండాలి. కానీ అదే సమయంలో లంపటాలకు లోను కాకుండా ఉండడం, ద్వంద్వాతీతంగా వాడు సమప్రవృత్తిక. ఇలా విషయముల యందు ద్వంద్వముల యందు వికారములకు లోను కాకుండా సమముగా ఉంటూ, హే సదాశివా నిన్ను భజించే రోజు ఎప్పుడొస్తుందో కదా అన్నాడు. ఇదండి ఆకాంక్ష. మొత్తం శివతాండవ స్తోత్ర కర్త ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అంతేగాని నేను ప్రతివాళ్ళని నాశనం చేయగలగాలి, నా 10 తలకాయలతో అల్లల్లాడించాలి అని కోరుకున్న రావణుడు కాదు ఇక్కడ అడుగుతున్నది. ఇక్కడ ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో ఆ భూమికి యందు, ఆ ద్వంద్వాతీతమైన భూమికి సమాధి, ఆ స్థితిలో నిన్ను దర్శిస్తూ నీ అనుభూతిని పొందుతూ తాదాత్మ్యం చెందుతూ ఆనందించాలయ్యా, అది ఎప్పుడొస్తుందో కదా అన్నాడు. అంటే అటువంటి ఆకాంక్షనికి తీవ్రంగా ఉండి సాధన చెయ్యడమే నీ వంతు, దాన్ని అనుగ్రహించిన ఈశ్వరుడి వంతు. అందుకే కథ అనే భావానికి అర్థం అది నువ్విస్తే దొరికేదే తప్ప నేను దొరకబుచ్చుకునేది కాదయ్యా అని చెప్పడం. ఆ కథ అనేటువంటి ఎక్స్ప్రెషన్లో ఉంటుందండి ఇక్కడ. ఎప్పుడొస్తుందో అనే భావన నాకైతే కోరుకుంది, కోరిక కాదు, దానికి తగ్గ ప్రయత్నం ఉంది. నాకు మానసరోవరం వెళ్ళాలనుందండి అంటుంటాడు, కానీ ఒక్క పూట కూడా
అందుకు ప్రయత్నం చేయలేదు. ఏం లాభం అండి? అంటే తయారుగా కైలాసం మానసం నీ దగ్గరకు రావాలా? నీ అంటూ ప్రయత్నమేది, కానీ కోరికలు ఉండడం కాదు. అది కావాలనే తీవ్రమైన కాంక్ష ఉండాలి, దానికే ముముక్షత్వం, తీవ్రేచ్ఛ అన్నారు ఇక్కడ. తీవ్రేచ్ఛ. చాలామందికి భగవంతుడు ఎందుకు దొరకట్లేదా అంటే, నాకు కోరికందండి దొరికితే అంటే ఆయన వస్తే పుచ్చుకుందాను. నీకు తీవ్రేచ్ఛ ఉండాలి. తీవ్రేచ్ఛ ఉన్నప్పుడే అది ఎప్పుడో అది ఎప్పుడో అది ఎప్పుడో అనే తపన ఉంటుంది. ఆ తపన ఉంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. అంటే తపన మన వంతు, అనుగ్రహం ఆయన వంతు. అది తపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడో అంటే నీకు ఇస్తే రావాలయ్యా. ఆ కాలం నాకు తెలియదు, అది నీకు తెలుసు. కాలస్వరూపుడు కనుక ద్వంద్వాతీత స్థితిలో నీతో తాదాత్మ్యం చెంది నీతో ఐక్యమయ్యే స్థితి నాకెప్పుడో. ఇది మొత్తం ఈ శ్లోకంలో ఉన్న భావం. ఇప్పుడు చెప్పండి, ఇంతకంటే గొప్ప శ్లోకం మరొకటి ఉంటుందా? మొత్తం వేదాంతం మీరు గమనించి ఉండవచ్చు. ఇప్పటివరకు చెప్పిన ప్రతి స్తోత్రంలో తత్వస్పృహయే ప్రధానంగా చెప్పబడుతున్నది. తత్వం అందుకున్నప్పుడే అసలైన శివుణ్ణి అందుకున్నట్టు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ స్థితిలో నిన్ను ధ్యానించాలి. దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తి కస్రజోర్ గరిష్ట రత్న లోష్టయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహి మహేంద్రయో సమ ప్రవృత్తి కదా సదాశివం భజామ్యహం. ఇక్కడ డ్యాన్స్ కనబడిందా? అన్ని కదలికలు ఆగిపోయిన స్థితి కనబడింది ఇక్కడ. ఆ స్థితిని అనుభవించాలండి ఇక్కడ. అంతేకాదు, అలాంటి స్థితితో సమానమైన మరొక స్థితి ఉంది, అదేనా నాకు ఇయ్యవయ్యా అని అడుగుతున్నాడు. ఇది నిజానికి ఆఖరి శ్లోకం అండి. ఈ ఆఖరి శ్లోకమే విశ్వనాథుడు ముందు జీవుడు విన్నవించే ఆఖరి కోరిక కావాలి. ఇది ఆ స్థితితో సమానమే, ఏమీ లేదు. అదేమిటంటే కదా ప్రారంభించాడు, ఎప్పుడో అది ఎప్పుడా భాగ్యము. కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలింబహన్ విలోలలోచనోలలామపాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భజామ్యహం. ఈ భాగ్యం నాకు ఎప్పుడిస్తావయ్యా? ఏమిటా భాగ్యం? నిలింప నిర్జరి అంటే దేవనది అయిన గంగ గలగలా ప్రవహిస్తున్న చోటుకి వెళ్ళాలి. గంగ ఒడ్డు తప్ప ఇంకెక్కడ బ్రతికినా వ్యర్థమే. కనుక గంగ ఒడ్డుకి వెళ్ళిపోవాలయ్యా తొందరగా. అమ్మ మీరాభాయ్ అంటుంది, చలో మన్ గంగా జమునా తీర్, గంగా జమునా నిర్మలుపాని శీతల హోత్ శరీర్ అన్నది. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పిందో, ఏ మనస్సా గంగ దగ్గరికి యమున దగ్గరికి వెళ్ళు వద్దు, ఈ ప్రాయ ప్రపంచం అన్నది. ఇక్కడ యమునొడ్డుకి వెళ్తే మా కృష్ణుడు ఉంటాడు, గంగొడ్డుకి వెళ్తే మా శివుడు ఉంటాడు, ఇంకేం కావాలి ఇక్కడ? పది వెళ్ళిపోదాం, ఎందుకు ఇంకే ఈ బంధాలు? అయ్యో నాకు చాలా ఉన్నాయండి. ఆ చాలా మిగలవు, గుర్తుపెట్టుకో. ఏది మిగలవు? మిగిలేది మిగిల్చుకోవడానికి రావాలి. ఎటు తిరుగుతున్నాం, ఏమి తిరుగుతున్నాం? కబుర్లేమో యోగాలు వేదాంతాలు తెగ తిరిగారండి. కైలాసం మానసరోవరం హిమాలయాలు, కానీ భగవంతుని గురించి చెప్తే నిద్ర ఆక్రమించిందండి. ఏం లాభం అండి? ఈశ్వర స్పృహ కలగనంత వరకు యాత్రలు చేసే లాభం, మంత్రాలు చేసే లాభం. వాటి వల్ల చిత్తశుద్ధి ఏర్పడితే, భగవద్భక్తి ఉంటే అలా తగిలి హృదయం పొంగులు వారాలండి. అది భక్తి అంటే. కానీ వదులుకోలేకపోతున్నాను, అయ్యో వదలట్లేదు, అది వదలట్లేదు, నువ్వు వదలట్లేదు అని తెలుసుకో. అంత పట్టి పీకుతున్నాయి మాయా అజ్ఞానం, ఇంకేం కాదు. ఎవరు పట్టి పీకట్లేదు, నువ్వు వదులుకోలేకపోతున్నావు. దాన్ని మోహం అంటారు, ఎంత కాదన్నా. దానికి నువ్వు బాధ్యతని ధర్మమని ముసుగు కప్పి మాయలోనే మునిగిపోవడమే హాయ్ అనుకుని తిరుగుతున్నావే తప్ప మాయాతీత స్థితి పొందే ప్రయత్నం నువ్వు చేయట్లేదు. కనుక స్వామి నాకు ఈ కోరిక ఇవ్వయ్యా, ఎప్పుడు వస్తుంది ఆ కోరిక? పోని, ఈయన అడుగుతున్నాడు కదా, ఈయన అడుగుతున్న వాడిని రావణాసురుడు అన్నాడు అని ఆయన చెట్ట నింద వేసేసాం. కానీ ఈ కోరిక అడిగిన జీవుడు ఎంత గొప్ప జీవుడో తెలుసుకుందాం. కదా నిలింప నిర్జరి, ఆ గంగా తీరంలో నికుంజ కోటరే వసన్, గంగా తీరంలో ఒక రమ్యమైన చెట్లు మొక్కలు అవన్నీ ఉన్నాయి, ఊహించుకోవాలి. గంగా తీరంలో ఉన్నటువంటి నేల, ఆ నేలపై ఇటువంటి చెట్లు, అక్కడ కూర్చోవాలి. అక్కడైతే ఎవరికి కనబడం, ఈ చెట్టు చోట కూర్చుని ఆ నికుంజ కోటరే వసన్, ఆ కూర్చుని మఠం వేసుకుని విముక్త దుర్మతి, ఇదే మహాకష్టం అండి. దుర్బుద్ధి వదిలిపెట్టి అన్నాడు. ఇది వదిలిపెట్టడమే మహాకష్టం. దుర్బుద్ధి అంటే అవతల వాడికి ద్రోహం చేయాలనే చింతన మాత్రమే కాదు దుర్బుద్ధి అంటే. దుర్బుద్ధి అంటే మాయా విషయములతో అనుబంధమే దుర్బుద్ధి. వేదాంత భాష చెప్పుకోవాలి కదా. కనుక విముక్త దుర్మతి, కనుక అక్కడ కూర్చుని మఠం వేసుకుని ఇంకేదో ధ్యానించడం కాదు. ధ్యానం ఎలా వెళ్ళాలంటే గంగా తీరానికి రావాలి. గంగా తీరంలో ఉన్న పవిత్రమైన భూమి ఏదండి? వారణాసి. ఆ ప్రాంతంలో రమ్యమైన వృక్షాలు, అక్కడ మఠం వేసుకు కూర్చుని ఏకాంతంలో
మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యవహారాలు పెంచుకోవడం కాదు, ఏ చెట్టో చాటో చూసుకుని నేను అక్కడ కూర్చోవాలి. కూర్చొని ఏం చేయాలంటే మఠం వేసుకుని ముందు మనస్సులోంచి ఆ దుర్బుద్ధులన్నీ తీసేయాలి. విముక్త దుర్మతి, ఎప్పుడైతే దుర్బుద్ధులని తీసేసి నేను ధ్యానించడం మొదలుపెట్టానో ఎంత ఆనందం కలుగుతుందయ్యా. ఆ ఆనందంలో ఏమైపోయిందంటే శివుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని కాదు, దుర్బుద్ధులన్నీ తీసేస్తే లోపలని శివుడు కనబడ్డాడు అంతే, మరి ఏమీ లేదు ఇక్కడ. విముక్త దుర్మతి, అవి తీసేస్తే ఆ లోపల పరమేశ్వరుడు స్ఫురణలోకి వస్తున్నాడు. రాగానే ఏమైందంటే శిరస్థమంజలింవహన్, వెంటనే శివుణ్ణి తలంచుకోగానే ఒళ్ళు పులకించిపోయి రెండు చేతులు తల మీదకి వెళ్ళే గంగ ఒడ్డున రమ్యమైనటువంటి పూల కుటీరం చెంత కూర్చొని దుర్బుద్ధులన్నీ వదిలిన శుద్ధమైన అంతఃకరణలో శివుణ్ణి తలంచుకోగానే రెండు చేతులు పైకి వెళ్ళి విలోల లోలలోచనం, విలోల లోలలోచనం అంటే సహజంగా లోలత్వం కలిగిన చూపుని చెదరకుండా నిలబెట్టి అన్నాడు. లోల అంటే కదలిక, విలోల అంటే విగత లోల, లోలత్వం లేదనర్థం ఇక్కడ. అంటే అటునిటు చెదిరిపోవడమే చూపుకున్న లక్షణం, అవునా లేదా? వాడు ధ్యానం చేస్తూ నాకు కనబడట్లేదు అంటున్నా కానీ గమనిస్తున్నాను ఏం చేసావన్నాడు, అదే చేస్తున్నాడు వాడు ఇంతసేపు. కనుక బుద్ధి తిన్నగా నిలబడక అటు ఇటు చూస్తుంటుంది, కానీ చూపును చెదరకుండా నిలబెట్టాలి. ఎక్కడ నిలబెట్టాలి? లలామ పాల లగ్నక, ఎందుకంటే జ్యోతిర్లింగ స్థానం ఇది, కాశీ స్థానం అది. కనుక పాలమునందు దృష్టిని చెదరకుండా నిలబెట్టి మొత్తం యోగమంతా ఈ శ్లోకంలో పెట్టాడు, సాధనంతా. కనుక గంగా తీరానికి చేరడం, నిర్మలమైనటువంటి ఆ వృక్షాల దగ్గర కూర్చొని మఠం వేసుకుని మనస్సులో దురాలోచనలన్నీ తొలగించి రెండు చేతులు తలపై పెట్టుకుని పాలమునందు దృష్టిని చెదరకుండా నిలబెడుతూ ఆ జ్యోతి స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఆనందం పొంగులు వారి శివేతి మంత్రముచ్చరన్ సదాసుఖీ భవామ్యహం, ఆ స్థితిలో నన్ను నేను మైమరచి శివాని అరుస్తూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండే రోజు నాకు ఎప్పుడొస్తుందయ్యా అని అడిగాడు. ఇక్కడ అంతకంటే కావలసిందేముంది ఇక్కడ? కనుక పావనమైన గంగానదీ తీరంలో కాశీక్షేత్రంలో దురాలోచనలైన అంతఃకరణలో పాలభాగమున దృష్టి నిలిపిన వాడే చెక్కు చెదరని ఏకాగ్రతతో పరమాత్మను ధ్యానిస్తూ దానివల్ల పొంగులు వారిని శివానంద లహరితో శివాని అరిచేటువంటి రోజు సదా ఎల్లవేళలో ఉండేటట్లు కదా ఎప్పుడొస్తుందోనయ్యా అని అడిగాడు. ఇక్కడితో అయిపోయిందండి మొత్తం. అంటే మొత్తం తాండవం రచించిన వాడికి కోరిక ఏమిటయ్యా అంటే ద్వంద్వాతీత స్థితి, కాశీక్షేత్ర వాసం, పరమేశ్వరునితో తాదాత్మ్యం, శరీర స్పృహ రాగానే ఆ తాదాత్మ్యమే పొంగులు వారి తన నుంచి వ్యక్తం కావడం, ఇంకేం అక్కర్లేదు, అది కోరుకుంటున్నాడు. ఇంత భవ్యమైన ఉదాత్తమైనటువంటి శుద్ధభక్తిని తెలియజేస్తున్న శివతాండవ స్తోత్రాన్ని చెప్పుకునే భాగ్యం మనకి కల్పించాడు విశ్వనాథుడు. ఇంకేం కావాలి? కదా నిలింప నిర్జరీని కుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్థ మంజలిం వహన్ విలోలలోలలోచనోలలామపాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. ఆ స్థితి ఎలా ఉంటుందండి? పాపం అయ్యో అన్నట్టుండదు, సుఖీ, వాడు నిజమైన సుఖి అండి. వాడుకున్న ఆనందం ప్రాపంచిక విషయాలు దేవుళ్ళాడేవాడికి దొరకవు. ఎందుకంటే వాడు ఎంత దేవుళ్ళాడతాడంటే ఫోన్ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిన వాట్సాప్లో అవే చూసుకుంటూ అవి వదలవు ఇక్కడ. ఆ సుఖాలు మరిగిన వాడికి ఈ సుఖం దొరుకుతుందా చెప్పండి ఇక్కడ. అందుకు సదాసుఖీ భవామ్యం అంటే ఎన్ని విడిచిపెడితే అది పట్టుకోగలవయ్యా, అలా సుఖంగా ఉండేటువంటి యోగం నాకు ఎప్పుడొస్తుందో కదా అని వాపోతున్నాడు భక్తుడు. నిజంగా అలా వాపోతే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే పూజ చేసుకోగానే స్తోత్రం చేయన్నాడు ఇక్కడ. పూజావసాన సమయే దశవక్త్ర గీతం, ఏం పాడేడండి, ఏం మోగించాడండి, ఏం చప్పట్లు కొట్టేవండి, కానీ ఏం చెప్పాడండి అనేది పోయింది మనకి ఇక్కడ. దానితో మొత్తం పూజ చేసే కోరుకోవాల్సింది ఇదే నాయన, ఇది కోరుకో, ఇంకోటి కోరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అన్ని పూజల తర్వాత మిగిలే చివరి కోరిక ఇది. ఈ కోరిక కానీ ఉంటే ఇంకా చివరే, మరి మొదలు లేదు అని మళ్ళీ జననం మరణం లేదయ్యా, అందుకే చివర. అద్భుతమైన మాట, ఇమం హి నిత్యమేవ ముక్తం ఉత్తమోత్తమం స్తవం, ఉత్తమాల్లోకెల్లా ఉత్తమమైన స్తోత్రం ఇది, దీని నిత్యం పలుకు, నిత్యమేవ ముక్తం. పఠన్ స్మరన్, నువ్వు పఠించు అక్కడితో ఊరుకోకు, స్మరన్ ముందు చదువుకుంటాం, మౌనంగా కూడా చదవచ్చు, స్మరన్ స్మరించు, అప్పుడు బ్రువన్, మన రివర్స్లో వస్తాం, వచ్చింది బాధ, ముందు బ్రువన్ కానీ ముందు పఠన్ తర్వాత స్మరన్ తర్వాత బ్రువన్. పఠించు స్మరించు, స్మరించు అంటే విచారణ చేయి, భావన చేయి, అందులో ఏం చెప్పాడో గ్రహించు, అప్పుడు నువ్వు పలుకు దీన్ని బయటికి.
అలా కానీ చేస్తే విశుద్ధిమేతి సంతతం, శుద్ధిని పొందుతావు, పరిపూర్ణమైన శుద్ధిని పొందుతావు. అంతేకాదు ఒక్కడు గుర్తుపెట్టుకో, మోహాన్ని నశింపజేయాలంటే ఉండవలసింది ఏంటో తెలుసా? దీన్ని బట్టి శివతాండవ స్తోత్రం తరించడానికి పనికొచ్చే శివశాస్త్రం అని అర్థమవుతుంది. ఇవన్నీ రెండు శ్లోకాలు కూడా సాధనాక్రమాన్ని సిద్ధదశని తెలియజేసింది. సిద్ధదశ ద్వంద్వాతీతం, దానికి సమీప సాధన స్థితి గంగా తీరంలో ధ్యానం చేయడం. అది లభించాలంటే ఉండవలసినవి ఏంటో చెప్తున్నాడు. హరే గురవు సుభక్తి మాసు యాతి నాణ్యధాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. మోహం నశించాలంటే మూడే ఉండాలి అన్నాడు. ఒకటి హరే, హరుని యందు భక్తి. హరశబ్దానికి సప్తమీ విభక్తి ఏకవచనం హరే, కానీ హరుని యందు భక్తి ఉండాలి. రెండవది గురవు, గురువు యందు భక్తి ఉండాలి. ఆ మాటకు వస్తే హరుని యందు అంతుందో గురువు అందు అంత ఉండాలట. అందుకే యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురువు అంటుంది కఠోపనిషత్తు. అందుకే హరే గురవు, హరియందు గురుని యందు సుభక్తి. అంటే వారి యందు ఇంత డిగ్రీ అండి, వీరి యందు అంత డిగ్రీ అండి కాదట, ఇద్దరి యందు ఒకటే రకమైన భక్తి, సుభక్తి, మిక్కిలి భక్తి ఉండాలి. దానివల్ల ఏముంటుందంటే ఆసుయాతి వెంటనే వస్తుందిట. అంటే ఎవరికైతే శివభక్తి గురుభక్తి ఉంటుందో వాడి వెంటనే లభించేది ఏమిటి అంటే విమోహనం హి దేహినా, మోహం పోతుంది. ఎందుకంటే ఈ రెండింటి వల్ల కలిగేది ఒకటి ఉన్నది, శంకర చింతన, 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 చింతన. ఆ శబ్దం అండి అద్భుతమైన మాట ఇక్కడ. శంకర చింతన, శంకరుని అనుకోవడం అంతే కదా, అంత తేలిగ్గా వాక్యాలను తీసేస్తున్నాం కనుక ఇక్కడున్నాం మనం, సాధన లేదు. సుశంకరస్య చింతనం అనే మాట చాలా అద్భుతమైన మాట ఇక్కడ. చింతన, 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 ఇది చాలా ప్రధానమైనటువంటిది. చితాదగతి నిర్జీవం, చింతాదగతి జీవితం అన్నారు ఇక్కడ. చిత, చింత, చింతన అని మూడు ఉన్నాయట. చిత అంటే మనం తగలబెట్టేది, అది ఒక్కసారి తగలబెట్టేరుకుంటుంది. చింత అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏడుస్తామే అది చింత. ఈ రెండు పోవాలి అంటే చింతన పెంచుకోన్నాడు ఇక్కడ. నిరంతరం చింతన చేయి, విచారణ చేయి, ఆలోచన చేయి. ఎవరి గురించి? శంకరస్య చింతనం. నిరంతర శంకర చింతన కావాలి. నిరంతర శంకర చింతన కావాలంటే శివభక్తి గురుభక్తి ఉండాలి. కనుక ముందు శివభక్తి గురుభక్తి, దాని ద్వారా శంకర చింతన, ఈ మూడింటి ద్వారా విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం, మోహం తొలగిపోతుంది అన్నాడు. మోహం క్షయిస్తేనే మోక్షమని లక్షసార్లు చెప్పుకున్నాం ఇప్పటికీ. కానీ మోహం క్షయించాలి అంటే ఈ మూడు పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది శాస్త్రం అవునా కాదా?